అప్పట్లో జంధ్యాల గారి చేతుల్లో పడ్డ నటులు హాస్య నటులు ముఖ్యంగా అందరూ మెరుపుల్లా మెరిసారు ఇండస్ట్రీలో మీరు జంధ్యాల గారి చేతిలో పడుంటే ఇంకా డిఫరెంట్గా ఉండేదా మీ పరిస్థితి అమ్మ మీకు చాలా కోరిక ఉండేది కదా ఆయనతో కలిసి వర్క్ చేయాలి వర్క్ నుండి అయితే ఒక విధంగా నాదే పొరపాటు ఎందుకంటే విశాఖపట్నంలో చాలా సినిమాలు తీశారు అండి నేను ఏ రోజు కలద ఏ రోజు అంటే ఇంకేం లేదండి నా భయం అని చెప్పాను నేను ఒకరు ఇచ్చారు అనుకోండి వేషం ఎవడో గెలుతాడు నువ్వు మెట్రా శిల్పరాం ఏవైనా తొందర స్టెప్ తీసుకుంటానేమన్నా భయం అయితే అవకాశం ఆయనతో వర్క్ చేసే అవకాశం వచ్చే మూమెంట్లో ఆయన చనిపోయాడు నవరాగం అని ఒక నాటకం డెబ్బై ఐదేళ్ళ ముసలాడు వ్యాషన్ చేశాను ఆ నాటకానికి ఆయన జడ్జి నంది నాటకత్సవాలకి అతను నూతన్ ప్రసాద్ గారు జేవి రామమూర్తి గారు వీళ్ళు ముగ్గురు జడ్జెస్ ఆయన ఈ ఆర్టిస్టు విశాఖపట్నం అంటున్నారు ఇన్ని సినిమాలు తీసుకున్నాను ఏ రోజు నాకు కలలేదు అంటే నూతన ప్రసాద్ చాలా మంచి ఆర్టిస్టు నాకు తెలుసు చాలా ప్రదర్శనలు వాడు ఇక్కడ వేసాడు చూశాను నేను మంచి ఆర్టిస్ట్ వాడు అనిసాను అంటే సరే డెఫినెట్గా వీడికి ఏదో ప్లేస్మెంట్ ఉంటుంది నాకు తెలుసు అంటే బయ బయట చెప్పకూడదు కదా అవును అది ఎంత కొద్దీ ఆయన అలా అన్నారట సరే ఎందుకని మంచిది ఈ కాంపిటీషన్స్ అయిపోయిన తర్వాత ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయిన తర్వాత ఒకసారి కలమను అనిసాను కలిచాను అలాగే నాకు బెస్ట్ క్యారెక్టర్ యాక్టర్ వచ్చింది నంది అవార్డే వస్తే వెళ్ళగలిచాను ఏమయ్యా ఇన్ని సినిమాలు తీసాను విశాఖపట్నలో ఎందుకు వచ్చి అన్నాడు నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా అన్నాను నిజమే చెప్పాను అనుసిన నాకు బాధ్యతలు ఎక్కువండి నేను ఇంటికి పెద్ద కొడుకుని మీరు వేషం ఇస్తారు బాగా చేశాను అనుసని ప్రశంసలు వచ్చాయనుకోండి మెద్రాస్ అనుకోండి నేను రావాలో రాకూడదు నాకు తెలియదు నేను రిస్క్ తీసుకోదలుచుకోలేదండి నా పిల్లలందరూ అక్కడ విశాఖపట్లో చదువుకుంటున్నారు వాళ్ళని వదిలేసి నేను మెడ్రాస్ పరిగెట్టి ముందుకెళ్తే పర్వాలేదు లేకపోతే ఇబ్బంది ఇబ్బంది సెలవు పెడతాను ఒక ఐదేళ్ళ వరకు సెలవు ఇస్తారు ఆ తర్వాత మరి ఎక్కువ ముందు చూపు ఉండి సార్ మీకు అరే ఉండాలమ్మా ముందు చూపు లేకపోతే అట్లా సినిమాలో యాక్ట్ చేయడం అవకాశం సంపాదించుకోవడం అనేది సెకండరీ ఆస్పెక్ట్ నాకు జాబ్ ఉంది నాకు ఏ జాబు లేదనుకోండి ట్రై చేసుకోవచ్చు సరే ఒకటే ఏదో అటు తీర్చుకుంటాను రావడం వేరు ఉన్న జాబుని పక్కన పెట్టి పిల్లలకు దూరంగా ఉండి నేను ఎందుకు రిస్క్ తీసుకోవాలని నా దృక్పథం అయితే నేను థర్టీ త్రీ ఇయర్స్ ఆఫ్ మై సర్వీస్ కంప్లీట్ చేశానమ్మా నేను ఐఎమ్ గటింగ్ మై ఫుల్ బ్లెడ్ ఫెన్షన్ ఐఎమ్ గటింగ్ ఈ పరిస్థితుల్లో ఇప్పుడు నేను ఎంత హ్యాపీగా ఉన్నానంటే నాకు సినిమా లేకపోయినా పడ్డాను నా పెన్షన్ నాకు వస్తుంది హ్యాపీగా బతుకుతాను నేను సో ఇది ఒక ప్రవృత్తి ఒక హాబీ లాగా లాగా హాయిగా మనసుకు నచ్చినట్టు చేసుకుంటు నేర్చుకుంటున్నాను నేను అనేది ఏంటంటే ప్రతి దానికి ఒక ఆలోచన ఉండాలి ఏం నేను పెద్ద సిక్స్ ఫీట్ హైట్ మంచి అందగాన్ని పర్సనాలిటీ ఉంది అని అనుకుంటే లేదు అది ఉన్నా సరే ఇది కనీసం ఈ వేషాలు కాబట్టి ఆ వేషాలకి ఆ కాబట్టి ఈ వేషాలకి దేని పనికి వస్తాడని ఇక్కడ అనుకోవడానికి ఇవన్నీ ఆలోచించుకున్నాను నేను గొప్ప విషయం సార్ ఎందుకంటే కళ మీద అంత మక్కువ ఉన్నప్పటికీ వాటికి కళ్ళం వేసేలా పెట్టడం అనేది పక్కన పెట్టడం అనేది చాలా అంటే అది అవసరం ప్రతి ఒక్కరు నాకేనే కాదు ఎవరైనా సరే అది ఆలోచించుకోవాలి ముందు లేదు నాకు బ్యాక్గ్రౌండ్ మాంచి డబ్బు అని అనుకుంటే కోట్లు ఉన్నాయని అనుకుంటే సినిమాల్లోనే యాక్ట్ చేయనవసరం లేదు అంత డబ్బు ఫ్యామిలీలో ఫ్యామిలీలు ఏంటంటే పెద్ద అంటే ఏదైనా అవార్డు విన్ చేస్తే ఆనందపడేవారు తప్ప నాకు పెద్ద సపోర్ట్ అనేది ఉండేది కాదు ఎందుకు నాటకాలు వేస్తాడు వీడు అని అనుకునేవారు అయితే సినిమాలు అవకాశం వచ్చిన తర్వాతను ఫోన్లో ఎన్న వాళ్ళకైనా సాధించాడు అనిసిన అప్పుడు అనుకున్నారు నేను ముందే వచ్చాను అనుకోండి సాధించలేకపోయాను అనుకోండి అప్పుడు ఎలాగ నాటకాలు ఎందుకు వెయ్యాలి అని తిట్టిన వాళ్ళే వీడికి ఎందుకు సినిమాలు నాటకాల్లోనే సరిగ్గా వేయలేదు వీడు సక్సెస్ అయిపోయాడు అంటారు మళ్ళీ అని అంటారు రెండు విధాలుగా నాకు చేబాట్లు వస్తుంది తప్పలేదు వాళ్ళు అనుకోవడంలో తప్పలేదు ఎందుకంటే ఎక్కడ రాంగ్ స్టెప్ వేసి ముందుకు వెళ్తాడో అనవసరంగా ఇబ్బందులు పడతాడో అన్న భయం కొద్దీ వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేసేవారు కాదు అని చేతి అనేది ఏంటంటే దేనికైనా సరే ముందు చూపు అవసరం సో ఇప్పుడు దేవుడు వరమా మీ జీవితం అంటే విధిని నమ్ముతారా లేక ఇది దేవుడైనా నిర్ణయిస్తే మనకు అలా అవుతుందని నమ్ముతారా మన చేతిలో మన నిర్ణయాన్ని బట్టి మనం ఇప్పుడు నా చేతిలో నా నిర్ణయాన్ని నేను పెట్టుకున్నాను కాబట్టి నేను తొందరపడలేదు విఆర్ఎస్ అయిపోయింది మా అమ్మాయి మ్యారేజ్ చేశాను అబ్బాయి ఇక్కడ ఇండస్ట్రీలో ఉన్నాడు అప్పటికే మా అబ్బాయి ఫోర్స్ మీదే వచ్చాను ఇక్కడ సరే వాడికి కూడా కొంత సపోర్టింగ్గా ఉండొచ్చు అని వచ్చాను అనుకోకుండా నాకు లైఫ్ తగిలింది అయితే కొంత కృషి వల్లనే వచ్చింది ఇది తర్వాత నిలబడ్డా ఉన్నది భగవంతుడి తల యొక్క కృప రెండు కలగలిసి ఉండాలమ్మా భగవంతుడిని నమ్ముకోకపోతే మనం ఏది సాధించలేము రెండు కలిసి మీ ప్రయాణం సాగింది